नंदा नंदा साधिदाम विवेकानंद आशयालनु साधिदाम विवेकानंद आशयालनु नंदा 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 साधिदाम विवेकानंद వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేస్తూ మరి ఈ యొక్క యువతను మేల్కొల్పినటువంటి మన యొక్క వివేకానందుని యొక్క స్ఫూర్తి తీసుకొని ఈ దేశం గాని ఈ ప్రపంచం గాని ఈ రోజు ఆదర్శంగా ఉన్నది అని అంటే మరి వివేకానంద యొక్క ఒక ఆదర్శంగా తీర్చిదిద్దడం వల్ల ఆదర్శాన్ని ఉండడం వల్లనే మరి యువత లోపల ఇప్పుడు పెడదో పడుతుంది కాబట్టి ఆ యువతను మేల్కొల్పాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ యువత అనేటువంటి దాంతోనే ఈ దేశ భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది కాబట్టి దేశం లోపల ఉన్నటువంటి అరాచకాలు అవన్నీ అనాహతాలు జరగకుండా ఉండాలంటే వివేకానంద యొక్క రచనలు కానీ స్ఫూర్తిని కానీ తీసుకొని ఈ వివేకానందుని యొక్క స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఎందుకంటున్నామంటే వివేకానందుడు ప్రపంచ మేధావి విశ్వ మేధావి మరి ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి మేధో సంపత్తిని అందించినటువంటి మహానీయుడు స్వామి వివేకానంద ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుందంటే కారణం వివేకానంద గారి ఆలోచన విధానం ఈరోజు వివేకానంద గారు ఎంతో మేధా సంపత్తిని ఈ ప్రపంచానికి ప్రపంచంలో ఉన్నటువంటి యువకులకు భారతదేశ ప్రజలకు అందజేశాడు మరి ఆ యొక్క మేధో సంపత్తిని మన నిత్య జీవితంలో యూజ్ చేసుకున్నట్టయితే మంచి ఉన్నతమైనటువంటి పౌరులుగా మార్తారని చెప్పేసి తెలియజేస్తూ యువకులందరికీ కూడా యువకులందరూ కూడా ఈరోజు వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఆయన ఆలోచన విధానాన్ని ఆయన ఒక చరిత్రను ఒకసారి పునః పరిశీలించినట్టయితే యువత యొక్క ఆయన యొక్క జీవితం పక్కదోవ పట్టకుండా ఆయన యొక్క లైఫ్ స్టైల్ మోడల్గా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి వారి యొక్క ఆశయ సాధనకు మేధావులంతా ప్రయత్నం చేయాలని మరి యువకులందరూ కూడా వారి బాటలో నడవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మనం వివేకానంద జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. 161 జయంతిని ఈ విధంగా ఘనంగా నిర్వహించుకోవడం అనేది మనందరూ గర్వించదగ్గ విషయం. వివేకానందుని యొక్క స్ఫూర్తి ఒక
ఆదర్శవంతమైన స్ఫూర్తితో ఆదర్శవంతమైన జీవితం గడుపుతూ మంచి తత్వవేత్త విద్యావేత్త ధైర్యశాలి ఆ రోజుల్లోనే చికాగోలో మాట్లాడుతూ ఆ మాట్లాడే అవకాశం కూడా మనం పరాయి పాలన ఉన్నా కూడా అంత ధైర్యంగా అంత నిబ్బరంగా తన యొక్క ఆలోచన విధానాలను చికాగో సమావేశంలో వివరించాడంటే అతని యొక్క ధైర్యానికి గాని మన తత్వానికి గాని మనం ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా ఉపాధ్యాయులం కాబట్టి ఏ విధంగానైతే రామకృష్ణ పరమహంస గారు వివేకానందను తీర్చిదిద్దారో అదే విధంగా కూడా నేటి యువత మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనందరం కూడా ఉపాధ్యాయులుగా భావి భారత పౌరులను తయారు చేసే కర్తవ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి అందరూ కూడా ఉపాధ్యాయులుగా మా తోటి ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి భావి భారత పౌరులను తయారు చేసాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర సారీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఉపాధ్యాయుల సమక్షంలో జిల్లా శాఖ పక్షాన అదేవిధంగా మండల శాఖ పక్షాన ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంకు హాజరైన అందరి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు. జగిత్యాల మండల అర్బన్ శాఖలు అందరూ నిర్వహించినటువంటి స్వామి జయంతి సందర్భంగా వచ్చే అందరికీ వివేకానంద జయంతి శుభాకాంక్షలు నమస్కారాలు. ఎక్కువ మాట్లాడకుండా స్వామి వివేకానంద ఆలోచనలు 160 ఏళ్ళ క్రితం ఇప్పటికీ ఆచరణీయం. మనం అందరూ కూడా అడాప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళేటటువంటి ఆలోచన రెండు విషయాలు చెప్పి మాత్రం ముగిస్తాను. ఆల్ ఆర్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బిలీవ్ ఇన్ దట్. అన్నీ నీలోనే ఉన్నా, నువ్వు అన్ని చేయగలవు కానీ దాన్ని విశ్వసించు, చక్కగా ముందుకు వెళ్తావు చెప్పినమాట వాస్తవం. ఎందుకంటే ఈ శరీరాన్ని ఎలా మలుపుతా ఎలా మలుగుతా, ఈ మనస్సును ఎలా మలుగుతా ఎలా మలుగుతా. అలాగే చాలా సందర్భాలు తిట్టుకుంటాం, చాలా చాలా సమస్యలు ఉన్నాయి, దేశంలో సమస్యలు ఉన్నాయి, ఇంత సమస్యలు ఉన్నాయి, దేశం చెడిపోతుంది అని అంటూ ఉన్నాం. వారికి వివేకం చెప్పిన ఒకే ఒక్క విషయం, నీ చుట్టూ ఉన్నటువంటి చీకటిని చూసి విసిగించుకునే కంటే, నీ చుట్టూ ఉన్న చీకటిని చూసి విసిగించుకునే కంటే చేతనైతే దీపాన్ని వెలిగించు. ఆ దీపంతో దీపంగా వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా అవుతాయి సమస్యలు, పరిష్కారం అవుతాయని దాన్ని చెప్పినటువంటి, అలాగే హెచ్చు తగ్గులకు ఒడి దుడుగులకు లేచి పడుతున్న కిరటాన్ని నేను కిరటాన్ని నేను ఆనందిస్తున్నాను. దేనికోసం పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు చెప్పినటువంటి ఎక్కడ కూడా వ్యక్తి డెఫిషియన్స్ లేకపోతే తక్కువ అనుకునేటటువంటి అవకాశం లేకుండా యువతకు స్ఫూర్తి అయిన వ్యక్తి కనుక మరోసారి కార్యక్రమం ఏర్పడేసినటువంటి జగిత్యాల మండల అర్బన్ మండల శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు వచ్చినటువంటి మిత్రులందరికీ ప్రజలందరికీ పేర్కొన్న తెలియజేస్తూ వివేకానందుని ఆశయాలను నా ముందు తెలియజేస్తూ చక్కటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్న లచ్చన్నకు మరోసారి వందనాలు తెలియజేస్తూ సంవత్సరాలుగా మీ వెంట మేము మా వెంట మీరున్నారు అందరం కలిసి జగిత్యాల వివేకానందరికీ నమస్కారాలు. ఈరోజు సుదినం, శుభదినం, స్వామి వివేకానందుని యొక్క జన్మదినం. మిత్రులు, చాలామంది స్వామి వివేకానంద గురించి చాలా గొప్పగా వర్ణించారు. స్వామి వివేకానంద ప్రఖర దేశభక్తుడే కాదు, జాతీయవాది, మరి ఎన్ని తను మన చిరు పురాతన నిత్య నూతనమైనటువంటి సనాతన ధర్మం యొక్క విశిష్టతలను వివరించి విశ్వమత మహాసభ లోపల అందరి మన్నలను అందుకున్నటువంటి స్వామి వివేకానంద ఒక జంజామారుతంగా, ఒక సునామిల, ఒక తుఫానుల మరి మన యొక్క సనాతన ధర్మం యొక్క విశిష్టతలు విదేశాల్లో, యూరోపు, అమెరికా ఖండాల లోపల మరి 4 సంవత్సరాల పాటు ఆయన మరి పర్యటించి మన దేశం యొక్క ధర్మాన్ని, ధర్మం విశదీకరించి అందరికీ మెప్పు పొందినటువంటి స్వామి వివేకానంద భారతదేశంలోకి అడుగిడగానే 4 సంవత్సరాల తర్వాత ఈ నేల తల్లిని ముద్దాడి ఇక్కడి పవిత్రమైన మట్టిని తన పైన చల్లుకొని మరి యువకులను ఉద్దేశించి ప్రసంగించినటువంటి మాటలు మనకి ఇప్పటికి కూడా మరి అవి మనకి మేల్కొల్పులుగా పరిగణించబడతాయి. ఓ వీర యువ కిశోరాల్లారా, లేవండి, మేల్కొనండి, మీరు గొర్రెలు కాదు, మీరు నిద్రిస్తున్నట్టు సింహాలు. ఒక్కసారి నిద్ర లేచి జూలు విదిల్చి
మరి సింహనాదం చేసినట్టయితే దిక్కు పిక్కటిల్లేల సింహనాదం చేసినట్టయితే 10,000 మైళ్ళ దూరం నుండి వచ్చినటువంటి విదేశీయులు విధర్మీయులు మనం పాములు పట్టే వాళ్ళమని గారడి వాళ్ళమని చెప్పి నమ్మబలికితే విశ్వసించేటువంటి చోద్యం చూస్తున్నటువంటి యోగులం కాదు మనం మనం వీర సింహాలము వీర కిశోర సింహాలము మనము సింహాలము మనము మరి ఈ నిద్ర లేచి మనం జూలు విదిల్చి సింహనాదం చేసినట్టయితే ఈ గుంటనక్కల్లాగా మరి పొంచి ఉన్నటువంటి ఈ దేశం విచ్ఛిన్నాన్ని చేయాలని ఈ దేశాన్ని దోచుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి గుంటనక్కలన్నీ పారిపోయి గుండెలు జారి పారిపోయి జరుగుతుంది కాబట్టి లేవండి మేల్కొనండి ఈ గమ్యం చేరేంత వరకు విశ్రమించకండి అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్ ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అని చెప్పి మన యువకులను ఉత్తేజపరిచినటువంటి స్వామి వివేకానందకి మనము ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా నీరాజనం అర్పించే ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ ఉపాధ్యాయ సంఘానికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్.